జనగామ నియోజకవర్గం చేర్యాలలో సీఎం కేసీఆర్ సభకు సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రంగాచారి అందిస్తారు. రంగాచారి, సభకు సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి రంగాచారి? సునీత, ఈ రోజు సాయంత్రం సుమారు 3 గంటల ప్రాంతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ జనగామ నియోజకవర్గ పరిధిలోని చేర్యాలకు రాబోతూ ఉన్నారు. ఇక్కడి అభ్యర్థి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పల్లా రాజేశ్వర రెడ్డికి మద్దతుగా ఇక్కడ భారీ బహిరంగ సభ జరగబోతూ ఉన్నది. ఆ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగించబోతున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా ఇక్కడ అభ్యర్థి పల్లా రాజేశ్వర రెడ్డితో పాటు ఈ నియోజకవర్గానికి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలంతా కూడా ఈ సభను విజయవంతం చేయడం కోసం పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు. అక్కడ ఇప్పుడున్నటువంటి సమాచారం మేరకు జనగామ నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున ప్రజలు ఈ సభకు తరలి రావడానికి సిద్దమవుతున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. అట్లాగే ఈ సభకు వచ్చే ప్రజల కోసం అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత చేర్యాల ప్రాంతము, జనగామ ప్రాంతంలో వచ్చినటువంటి అభివృద్ది, జరిగినటువంటి అభివృద్ది, ముఖ్యమంత్రి కేసీఆర్ చేసినటువంటి అభివృద్ది మీదనే పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు మనం ఇక్కడ అభ్యర్థి పల్లా రాజేశ్వర రెడ్డి గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఇక్కడ సభ ఎట్లా జరగబోతుంది, ఏర్పాట్లు ఎట్లా జరుగుతున్నాయి, ముఖ్యమంత్రి ఎన్ని గంటలకు రాబోతున్నారు, ఏ అంశాల మీద చర్చ జరగబోతుందో ఒక్కసారి మనం అడిగి తెలుసుకుందాం. సార్ రాజేశ్వర రెడ్డి గారు, మీరు ఇక్కడ జనగామ అభ్యర్థిగా ఉన్నారు. ఈ రోజు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇక్కడికి రాబోతూ ఉన్నారు. సభ ఎట్లా జరగబోతుంది, ఏ అంశాల ప్రాతిపదికన ఈ సభ జరుగుతుంది అనుకుంటున్నారు? సభ బ్రహ్మాండంగా జరుగుతుంది. కేసీఆర్ గారిని చూడడానికి, కేసీఆర్ గారి మాట వినడానికి చేర్యాల ప్రాంత తమ ఇష్టమైన నాయకుని కోసం అని చెప్పేసి తరలి వస్తా ఉన్నారు. మేము కొన్ని బస్సులు లేవు, లేకపోతే కొన్ని వెహికల్స్ లేవంటే కూడా నువ్వు ఇచ్చినా ఇవ్వకుండా మేము ట్రాక్టర్లనే తీసుకొని వస్తాం, లేకపోతే నడిచేనే వస్తాం అని చెప్పేసి పట్టణం మొత్తం కూడా నడిచే వస్తున్నారు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ర్యాలీలాగా వస్తున్నారు. ఖచ్చితంగా ఇవాళ ఒక అద్భుతమైన సభ ఇక్కడ జరగబోతుంది. కేసీఆర్ గారు కూడా ఇష్టమైన ప్రాంతం ఇది. కేసీఆర్ గారికి చాలా దగ్గర దోస్తులు ఆయన క్లాస్మేట్లు కానీ, ఆయన జూనియర్లు కానీ, సీనియర్లు కానీ, ఉద్యమ సహచరులు కానీ, మిత్రులు కానీ ఒక 500-600 మంది అరేతురే అనుకుంటూ ఉన్నారు. కాబట్టి చేర్యాలకు జనరల్గా మేము అడగగానే సార్ మీరు రావాలంటే జనగామ నియోజకవర్గానికి ఇంతమంది వచ్చిండ్రు, కానీ చేర్యాల ప్రాంతం మీద తనకున్న ప్రేమతో మరలా కూడా ఇక్కడ రావాలని చెప్పేసి అంటే ఇవాళ ఒకటే ప్రోగ్రామ్ ఇది పెట్టుకున్నారు. ఖచ్చితంగా వీళ్ళందరినీ కలవడానికి ముఖ్యమంత్రి గారు కూడా ఇష్టపడుతున్నారు. ముఖ్యమంత్రి గారిని చూడటానికి ఇక్కడ వాళ్ళందరూ కూడా చాలా ఉత్సాహంతో, ఇష్టంతో ఇలా వేచి చూస్తున్నారు. కాబట్టి బ్రహ్మాండంగా సభ అనేది మీరు చూస్తారు. సభలు పెట్టడంలో బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా అగ్రగామిగా ఉంటుంది. ఇవాళ ఇది కూడా 3 రోజుల కిందనే మాకు చెప్పిన, అంతకుముందు అనుకున్నా కూడా వస్తారో రారో అనే డౌట్ ఉండే, కానీ వస్తారని చెప్పిన తర్వాత 2 రోజుల్లోనే ఏర్పాటు జరగడం, మొత్తం కూడా సభకు జనం పోటెత్తి వస్తారని చెప్పేసి మేము ఆశాభావంతో ఉన్నాం. సార్ చెప్పండి, ప్రధానంగా ఈ సభ ద్వారా ముఖ్యమంత్రి ఎట్లాంటి సందేశం ఇవ్వబోతున్నారు? కాంగ్రెస్ పార్టీ నిన్న కూడా ఒక మేనిఫెస్టో రిలీజ్ చేసింది, చాలా రకరకాల వాగ్దానాలు చేసింది. స్కూటర్లు ఇస్తాము, 18 సంవత్సరాలు నిండిన వాళ్లకు రకరకాల ఇస్తామని చెప్పి రకరకాల వాగ్దానాలు చేసింది. దాని మీద ఎట్లాంటి స్పందన మీరు చెప్పండి? ఒక మోసపూరితమైన ప్రకటనతో, రకరకాల దగా చేసే, వంచన చేసే మేనిఫెస్టోలతో కాంగ్రెస్ పార్టీ ఇవాళ వస్తున్నది. కాంగ్రెస్ పార్టీ ఇవాళ నాయకుడిగా ఎవరైతే ఉన్నాడో రేవంత్ రెడ్డి చాలా అసభ్యంగా మాట్లాడుతూ ఉన్నాడు. తను చేయలేని వాటన్నిటి కూడా చేస్తా అని చెప్తున్నాడు. ఇవాళ బీజేపీ ప్రభుత్వం యొక్క వైఫల్యం వల్ల కర్ణాటకలో వచ్చింది తప్ప ఇవాళ కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలు ఏమి లేవు. కేసీఆర్ దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణను ముందు పెట్టిన నడుపుతున్నారు. వ్యవసాయ రంగంలో అద్భుతమైన ప్రగతి ఉన్నది. ఇవాళ వ్యవసాయ రంగానికి అంత అద్భుతమైన ప్రగతి 14-15 స్థానంలో 2014 ఉంటే ఇవాళ వడ్ల ఉత్పత్తి కానీ, వరి ఉత్పత్తిలో కానీ, వరి దిగుబడిలో కానీ, పాల ఉత్పత్తిలో కానీ, లేక పామాయిల్ విస్తరణలో కానీ, ఇవాళ పత్తి పండించడంలో కానీ వ్యవసాయ రంగంలో ఇవాళ ప్రధాన భూమిక, ప్రధాన పీఠిక ఇవాళ ఖచ్చితంగా ఇవాళ తెలంగాణదే. ఎట్లా సాధ్యమైంది? వాళ్ళకి కావాల్సిన సాగునీళ్ళు ఇచ్చిండ్రు, ఆ నీళ్లు తీయడానికి 24 గంటల కరెంటు ఇచ్చిండ్రు, దానికి కావాల్సిన పెట్టుబడి సాయం 10,000 ఉంటే ఇప్పుడు 16,000 చేస్తుంటారు. అదేవిధంగా ప్రతి గింజను గ్రామాల్లోకి వెళ్లేసి అలా కాంటా పెట్టేసి వాళ్ళ అకౌంట్లలో పైసలు ఇస్తున్నారు. ఈ విధంగా ఒక దన్నులాగా వ్యవసాయానికి కేసీఆర్ గారు నిలబడ్డారు. కాబట్టి వ్యవసాయ రంగం అద్భుతంగా, శరవేగంగా అభివృద్ధి చెంది దేశంలో నెంబర్ 1గా ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా మాకు విశ్వాసం, నమ్మకం ఉన్నది. అబద్దాలు, అసత్యాలు ప్రచారం చేస్తుంటుంది, నిజం నిలకడగా ఉంటుంది, అబద్దం ఈ లోపల ఊరేగుతుంటుంది. కాబట్టి అబద్దాలకు, అసత్యాలకు ప్రజలేం పడిపోరు. వాళ్ళ యొక్క స్వీయ అనుభవంలో ఉన్నాయి. ఊర్లో వడ్లు ఎట్లా పండుతా ఉన్నాయి, ఊర్లో అభివృద్ధి ఎట్లా జరిగింది, వాళ్ళ ఇంట్లో సంక్షేమం ఎట్లా జరిగిందని చెప్పేసి ఇవాళ వాళ్ళ ఇంట్లో ఖచ్చితంగా వాళ్ళ యొక్క స్వీయ అనుభవంలో ఉంది. కాబట్టి ప్రజలు ఎవరు పిచ్చోళ్ళు కాదు. కాంగ్రెస్ పార్టీ మోసపూరిత మాటలకు ఇప్పటికే 11 సార్లు ఓట్లేసిండ్రు. 2014లో మేమే తెలంగాణ ఇచ్చినామని చెప్తే కూడా ప్రజలు వారిని విశ్వసించలేదు. 2018లో మాకు ఇంకొక ఛాన్స్ ఏమంటే కూడా ప్రజలు నమ్మలేదు. ఇవాళ కూడా కాంగ్రెస్ పార్టీ ఇలా దివాలా కోరు పార్టీ, దివాలా తీసింది. కనీసం వారిని బీజేపీ పార్టీ మాట్లాడుతుంటే వారికి సమాధానం చెప్పలేక, ఎక్కడైనా బీజేపీ వైఫల్యాలు ఉంటే కాంగ్రెస్, కాంగ్రెస్ వైఫల్యాలు ఉంటే బీజేపీ ఉంటుంది. ఇక్కడ మా వైఫల్యాలు లేవు, వాళ్ళు ఇతర చోట్ల చేసిన విజయాలు లేవు. కాబట్టి ఖచ్చితంగా మూడోసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు చేయడానికి ఇవాళ చేర్యాల ప్రాంత ప్రజలు, జనగామ ప్రజలు, తెలంగాణ ప్రజలు ఏకోన్ముఖంగా ఉన్నారు. ఖచ్చితంగా అద్భుతమైన విజయం. బీఆర్ఎస్ పార్టీ 63 సీట్లతో 2014లో వస్తే, 88 సీట్లతో 2018లో వస్తే, ఇలా 100 సీట్లతో ఖచ్చితంగా హ్యాట్రిక్ కొడతామని చెప్పేసి కూడా మీ అందరికీ ఖచ్చితంగా నమ్మకంగా విశ్వాసంగా చెప్తున్నాం. నేను ఇప్పటికీ 80% గ్రామాలు కానీ వార్డులు కానీ తిరిగినా, ఇంటింటికి పోయినా, వారి యొక్క ఆశీర్వాదం, వారి యొక్క మాటలు విన్న తర్వాత, వారి యొక్క అవసరాలు మాకు చెప్పిన తర్వాత మాకు పూర్తి విశ్వాసం ఉన్నది. ఖచ్చితంగా ఈ సీటుని 50,000 మెజార్టీతోనే కాకుండా జనగామ సీట్ని ఓవరాల్గా 100 సీట్లను కూడా అద్భుతమైన మెజార్టీతో మేము గెలుచుకుంటాం, మీరు చూస్తారు. రైట్, ఇది మనకు ఇక్కడ అభ్యర్థి పల్లారాజేశ్వర రెడ్డి గారు చెప్తున్న విషయం. ప్రధానంగా ఈ సభకు అద్భుతంగా జరగబోతున్నది. లక్షలాదిగా ఈ సభకు ప్రజలు తరలిరాబోతున్నట్టుగా ఆయన చెప్తూ ఉన్నారు. ఈ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి, ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఈ ప్రాంతంతో ఉన్నటువంటి సన్నిహిత సంబంధాలు కావచ్చు, మిత్రుత్వం కావచ్చు, ఇక్కడ జరిగినటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, వాటన్నిటి నేపథ్యంలో ఈ సభ చేర్యాలో జరుగుతున్నటువంటి నేటి ప్రజా ఆశీర్వాద సభ అద్భుతమైనటువంటి విజయం సాధిస్తుందని చెప్తున్నారు. ముఖ్యంగా ఈ సభ ద్వారా ఇంకా అనేక విషయాల మీద చేర్యాల ప్రజలకు, జనగామ ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక వరాలు ప్రసాదించబోతున్నారు. అట్లాగే ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ దివాలా కోరు మేనిఫెస్టో ఏదైతే రిలీజ్ చేసిందో కాంగ్రెస్ పార్టీ, దానికి సంబంధించి కూడా ఆయన ఒక సమాధానాన్ని కూడా ఈ సభ ద్వారా చెప్పబోతున్నట్టుగా మనకు తెలుస్తుంది. కెమెరామెన్ వెంకట్తో రంగాచారి, టీ న్యూస్, ఓటు స్టూడియో.